మహారాష్ట్ర ప్రభుత్వం తోటి మనకు రెండు ప్రాజెక్టుల మీద చర్చలు జరిగినాయి. ఒకటి బాబ్లీ ఇరిగేషన్ ప్రాజెక్టు. ఈ బాబ్లీ ఇరిగేషన్ ప్రాజెక్టు అనే దానికి చాలా కాలం పాటు ఇటు ఆంధ్ర అప్పుడు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణకు తెలంగాణ ప్రభుత్వానికి ఉన్న మహారాష్ట్ర ప్రభుత్వానికి మధ్య వివాదాలు బాబ్లీ వివాదం చెలరేగడం దాన్ని సుప్రీంకోర్టు డిసిషన్ ఫైనల్గా సుప్రీంకోర్టు ఒక సూపర్వైజరీ కమిటీ వేసింది. ఆ కమిటీ కేంద్ర జనసంఘంలో ఉన్నటువంటి మెంబర్ అధ్యక్షతన ఇరు రాష్ట్రాలు అంటే ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో మహారాష్ట్ర ప్రభుత్వం మధ్యలో మెంబర్స్తోని ఆ యొక్క కమిటీ ఏర్పడింది. ప్రతి నెల రెండు నెలలకు మూడు నెలలకు ఒకసారి కమిటీ కూర్చొని వాళ్ళు అవసరాల మీద వాళ్ళకు వచ్చేటువంటి వాటి మీద మాట్లాడతారు. ఇవాళ ప్రధానమైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్లో ఒకటి ఏముందంటే బాబ్లీ ప్రాజెక్ట్ నుంచి ప్రతి సంవత్సరం 1 మార్చి నాడు 0.6 టీఎంసీ ఆఫ్ నీటిని శ్రీరామసాగర్ ప్రాజెక్టులకు వదలాల. అది దాని ఇది. అయితే ఈ సంవత్సరం వాళ్ళు ఏమన్నారంటే మా దగ్గర నీళ్లు లేవు, మేము వదలలేము, కాబట్టి మమ్మల్ని దయచేసి ఎగ్జామ్ చేయవలసింది. అప్పుడు నేను చెప్పడం జరిగింది, మహారాష్ట్ర ప్రభుత్వం మా దగ్గర నీళ్లు లేవు కాబట్టి మేము ఆదేశాన్ని పాటించలేము. మేమన్నాం క్వశ్చన్ ఆదేశాన్ని పాటించడం అనే క్వశ్చన్ రాదు, ఎందుకంటే సుప్రీంకోర్టు డిసిషన్, అది చేసినట్టయితే మనం అందరం కూడా కోర్టు ఆదేశాలను ఉల్లంఘించిన వాళ్ళు అవుతాం. అక్కడ నీళ్ళు లేకపోతే పైనుంచి మీరు విడుదల చేసుకోండి, ఎక్కడిచ్చిన ప్రాజెక్టులను తెచ్చి పడేసుకోండి. అందులో 0.6 టీఎంసీ ఖచ్చితంగా వదలవలసిందే అని నేను చెప్పడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం తరఫున. వాళ్ళు ఏమన్నారు, అది కష్టం సార్, మేము ఇవ్వలేము, మీరు కావాలంటే రికార్డ్ చేసుకోండి, ఇవ్వడం కష్టం అని. ఇప్పుడు ఈ సమస్య పరిష్కరించుకోవడం ఎట్లా అనేదానికి వాళ్ళు కూడా ఒక డిసిషన్ ఇవ్వలేకపోయినారు. ఎవరు, చైర్మన్ గోదావరి ఎవరైతే ఈ బాబ్లీ కమిటీ వాళ్ళు, సరే వాళ్ళు ఏమన్నారంటే మీరు దయచేసి ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా వస్తే, అంటే వాళ్ళు సుప్రీంకోర్టు ఆలోచించలేకపోయింది ఇది, లేకపోతే ఏం చేస్తారు అనేదాన్ని. ఇవ్వ వదలాలి అన్నారు, అని చేత ఏం చేయాలనే దానికి, ఇట్లాంటి పరిస్థితులు ఏం చేయాలనే దానికి మీరు అవసరమైతే సుప్రీంకోర్టుకి మన ప్రభుత్వం తరఫున అప్లికేషన్ ఇచ్చుకోవటమో చేయటమో ఏదో చేయండి, మేము మాత్రం మీ ఇద్దరు వ్యూస్ రికార్డ్ చేసి పంపిస్తాం పైకి అన్నారు వాళ్ళు. అంటే వాళ్ళు దానికి ఏం పరిష్కారం చూపెట్టలేదు. అంటే రేపు మార్చి పొద్దున రాబోతుంది కాబట్టి మార్చిలో నీళ్లు ఇవ్వవలసిన పద్ధతి ఉన్నది, వాళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు. ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలనేది ఇది ఒక సమస్యగా మిగిలిపోయింది. ఇంకా కొన్ని ఇతర అంశాల గురించి కూడా మేము మాట్లాడటం జరిగింది, అది అంత ప్రధానం కాదు, కానీ ఇది మాత్రం ఇప్పుడు ఇమీడియట్ ప్రధానం. ఇక దీని తర్వాత రెండో కమిటీ ఏంటంటే ప్రాణహిత చేవెళ్ళ. ప్రాణహిత చేవెళ్ళలో మనం 152 మీటర్స్ మీద బ్యారేజ్ హైట్ కట్టాలి అని మనం అనుకున్నాం. అయితే వాళ్ళు ఏమన్నారంటే 152 మీటర్లు ఒకవేళ ఎట్లు ఉన్నట్టయితే బ్యారేజ్ వచ్చే వరదకు అది ఎంత ఏరియా అక్కడ మహారాష్ట్రలో మునులుతుందో దానికి స్టడీ చేయించమన్నారు. మనం సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ అనేది పూడాలో ఉంది, వాళ్లతో స్టడీ చేయించినము, ఆ స్టడీని మహారాష్ట్ర ప్రభుత్వానికి పంపినము. దాని మీద వాళ్ళ యొక్క అబ్జర్వేషన్స్ వాళ్ళు పంపినారు. పంపి మోర్ ఆర్ లెస్ వాళ్ళు వీళ్ళు దానికి ఆన్సర్ చేసినారు. పూనా నుంచి వచ్చిన వాళ్ళు కూడా వాళ్ళ సందేహాలను నివృత్తి చేసినారు. దాదాపు అది నివృత్తి అయినట్టే. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఎంత వీలైతే దాన్ని ఇంకా తగ్గించమంటారు. ఏది ఎట్టు బ్యారేజ్ ఎత్తు, మనం ఏమన్నామంటే బ్యారేజ్ ఎత్తు తగ్గించినట్టయితే వాళ్ళు నిరకడగా ఉండే 5 టీఎంసీలు 4 టీఎంసీలు నీడ చిన్న బ్యారేజ్ అది, అది అంతకంటే తగ్గించడం సాధ్యం కాదు అంటే వీలైతే చూడండి అని వాళ్ళు కోషిష్ చేయడం మొదలుపెట్టారనుకోండి. అయితే మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు కొన్ని అడిగారు, కొన్ని ఒకళ్ళు తగ్గించినట్టయితే మీకు ఎంత వాటర్ తగ్గుతుంది ఏమిటి మమ్మల్ని అని చెప్పి కొన్ని స్టడీస్ ఫర్దర్ స్టడీస్ చేయమన్నారు. ఆ స్టడీస్ మనం చేసి వాళ్ళకు రేపు ఎల్లుండి ఇస్తాము. నెక్స్ట్ మంత్ ఏదైతే ఇప్పుడు కమిటీ కూర్చున్నదో ఆ పై దానిపైన సాంకేతికంగా ఇప్పుడు చీఫ్ ఇయర్స్ కమిటీ, ఆ పైన ఉన్నటువంటి వాళ్ళు సెక్రటరీస్ కూర్చుంటారు, సాంకేతికంగా అది క్లియర్ అయ్యే అవకాశం నెక్స్ట్ మంత్ ఉంది. అది అయిన తర్వాత మళ్ళీ రాజకీయంగా ఇద్దరు చీఫ్ మినిస్టర్స్ కూర్చొని అగ్రిమెంట్ చేసుకునే అవకాశం ఉంది. అది అప్పుడు ఏమైందంటే ఇంకా క్లియరెన్స్ వచ్చేస్తుంది వాళ్ళ తరఫున. ఇక మనం ఎట్లాగో ప్రాణహిత చేయబడకు కేంద్ర జనసంఘం నుంచి అనుమతులు అవన్నీ అవి అది వేరే పరం జరుగుతుంది. అంటే ఈవేళ
రెండు కమిటీల్లో కూడా మహారాష్ట్ర అధికారులకు తెలంగాణ అధికారులకు చాలా సుహృద్భాత భావ వాతావరణం చర్చలు జరిగాయి. వాళ్ళు కూడా చాలా వరకు ఎట్లాగో హెల్ప్ చేద్దామనే ఉద్దేశంతోనే ఉన్నారు. ఎక్కడ కూడా కావాలని ఆటంకం కలిగించిన అట్లాంటి అవకాశాలు లేవు. కాకపోతే వాళ్ళకున్న ఇబ్బందులు వాళ్ళు చెప్పారు, మనకు కూడా ఇబ్బందులు మనకే చెప్పావు, ఆ రకంగా దాన్ని సార్ట్అవుట్ చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాం. అది నెక్స్ట్ మంత్ 13 మార్చ్ తర్వాతనే ఆ అవకాశం ఉంది. అంటే ఒరిజినల్గా ఈ 13 తారీఖే కలవాలనుకున్నారు, కానీ ఇప్పుడు వాళ్ళు కొన్ని సందేహాలు, సాంకేతికంగా కొన్ని సందేహాలు వాళ్ళు లేవనెత్తారు కాబట్టి వాటికి మనం ఆన్సర్ చేయటం, మళ్ళీ వాళ్ళ స్టడీ చేయటం అంటే కొన్ని నెలలో టైం పడుతుంది. కాబట్టి నెక్స్ట్ మంత్ 13 మార్చికి మహారాష్ట్రలో నాగ్పూర్లోనో నాసిక్లోనో ఎక్కడో మీటింగ్ ఉంటుంది, అది సెక్రటరీస్ లెవెల్లో మీటింగ్ ఉంటుంది. అది ప్రస్తుత పరిస్థితి. వచ్చాడు అది ఆ రమేష్ అనే అతను వచ్చాడు, అది డాక్టర్ రమేష్ అని ఆయన స్టడీ చేశాడు. చూపించి వాళ్ళకు తను తయారు చేసిన రిపోర్టు వాళ్ళకి ఇది ఆర్ఆర్ సంబంధించి కాదు, అంటే ఎంత పాటు ఎంత ఏరియా మునుగుతుంది ఏమిటి అని వాళ్ళంత స్టడీ చేసి ఆ వరదలు వచ్చినట్టయితే దానికి ఏ ఏరియాలో ఎట్లా వస్తుంది ఏమిటి 150 అయితే వాళ్ళ 150 కూడా స్టడీ చేయమన్నారు. అట్లా కూడా స్టడీ చేశారు వాళ్ళు. 150, 140, 148 కూడా చేయండి అన్నారు వాళ్ళు. అంతే అవసరం లేదు ప్రాణించేవాళ్ళ ఇంట్లో అది అక్కడ రెండు వస్తాయి వైనంగా వాడతాది వచ్చి రెండు కలిసే చోట ఇది వైన్ గంగ అనేది ఒక రివర్, వైన్ గంగ ఇంకోటి ఏమో భారత, ఆ రెండు జంక్షన్ అనమాట. ఆ తర్వాత ప్రాణహిత అవుతుంది అది, అది ప్రాణహిత స్టార్ట్ అయ్యే దాని పేరు ప్రాణహితంగా మారుతుంది అక్కడి నుంచి వైన్ గంగ భారత భారత రెండు రివర్స్. వాళ్ళ మనకుంది అయితే వాళ్ళు కూడా దానికి అబ్జెక్షన్ లేదు, కానీ వాళ్ళకి గెలవాలి కదా, ఎంత రీహాబిలిటేషన్ ఎన్ని విలేజ్ మునుగుతాయి, ఎంత ఏరియా రిక్రూట్మెంట్ చేయాలా, అందుకని వాళ్ళు సాధ్యమైనంతవరకు ఎత్తు తగ్గిస్తే అటు ఇట్లాగే అది స్టడీ చేయించండి స్టడీ చేయించాం అంటే వాళ్ళ ఎందుకంటే బ్యారేజ్ కట్టుకుంటే వాళ్ళకు నీళ్ళు రావడం కదా, వాళ్ళకు కూడా లాభం అది ఆ బ్యారేజ్లో ఆ నీళ్ళలో వాళ్ళకు కూడా షేర్ వస్తుంది అది గ్రౌండ్ కూడా వాళ్ళు కూడా అది మోడీ బాబీ 0.60 ఎంసీ నీళ్లు వదలాలా. ఈ వాళ్ళు ఏమంటారు ఇప్పుడు అస్సలు నీళ్లు లేవు మీ మంచి వదలాలండి, వదలాలంటే వదలాలా పైకి చేసి మీరు విడుదల చేయించండి అని చెప్పాను నేను. ఫస్ట్ మార్క్ చాడు ప్రతి సంవత్సరం 0.60 ఎంసీ ఇక్కడికి వదలాలా పైనుంచి, అంటే పైనుంచే వాళ్ళు వదలొచ్చు, పైన జాక్వాడీ ప్రాజెక్ట్ అని ఉంది ఆ పని వదలొచ్చు. ఇవాళ్ళే కదా ఇది వాళ్ళకి కేంద్ర ప్రభుత్వం అన్నట్టే కదా, ఆయన వచ్చింది సెంట్రల్ వాటర్ ఆయన మాత్రం ఏం చేస్తాడు, ఆయన సెంట్రల్ వాటర్ కమిషన్లో ఆయన మెంబరు, ఈ బాబ్లీ కమిటీకి చైర్మన్ ఆయన, బాబ్లీ సూపర్వైజరీ కమిటీకి చైర్మన్ ఆయన. ఆయన ఏమంటాడు మరి మీరు నిశ్చయించుకుని ఆయన ఇవ్వలేనుంటున్నాడు, నీళ్ళు ఇవ్వంటున్నాడు, ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు అతను, మేమన్నాం మరి